హాట్గా ఉన్న సమ్మర్లో కూల్గా ఏదైనా తాగాలి అనుకుంటే వెంటనే మనకు గుర్తొచ్చేవి కోకా కోలా పెప్సీ లాంటి సాఫ్ట్ డ్రింక్సే. కాకపోతే ఇప్పుడు ఇండియాలో హాట్ టాపిక్గా మారిన విషయం ఏంటంటే ఈ కోకా కోలా మరియు పెప్సీ లాంటి బ్రాండ్స్కి గట్టి పోటీ ఇవ్వడం కోసం క్యాంపా కోలా అనేది మార్కెట్లోకి రాబోతోంది. నిజానికి ఫ్రెండ్స్, ఈ క్యాంపా కోలా అనేది కొత్త బ్రాండ్ ఏమీ కాదు. ఈ జనరేషన్ వాళ్ళకి పెద్దగా తెలియకపోవచ్చు, కానీ అప్పట్లో ఇండియాలో బాగా పాపులర్ అయినటువంటి కూల్ డ్రింక్ బ్రాండ్ క్యాంపా కోలా. సో అంత పాపులారిటీ ఉన్నటువంటి ఈ క్యాంపా కోలా ఎందుకు సడన్గా ఫాల్డౌన్ అయింది, చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు మార్కెట్లోకి ఎలా ఎంట్రీ ఇవ్వబోతుంది, ముఖేష్ అంబానీ ఈ క్యాంపా కోలాతో పెప్సీ అండ్ కోకా కోలాని ఎలా టార్గెట్ చేశారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. బ్రాండ్స్ గురించి, బిజినెస్ గురించి మనకు తెలియాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక వస్తువుని కొనడానికి చాలా కారణాలు ఉండొచ్చు. అందులో ఆ వస్తువుని వాడాల్సిన అవసరం ఎంత ముఖ్యమో ఆ వస్తువు తయారు చేసినటువంటి కంపెనీ యొక్క కథ కూడా అంతే ముఖ్యం. దీన్నే మనం సింపుల్గా బ్రాండ్ వాల్యూ అని పిలుస్తాం. అంటే ఆ బ్రాండ్ వెనుకుండేటువంటి కథ కస్టమర్లకి నమ్మకాన్ని క్రియేట్ చేస్తుంది. దీని గురించి డొనాల్డ్ మిల్లర్ అనే రైటర్ బిల్డింగ్ ఎ స్టోరీ బ్రాండ్ అనే ఒక బుక్ కూడా రాశారు. ఒకసారి ఈ బుక్ చదివితే బ్రాండ్స్ అన్ని వాళ్ళ వాల్యూని పెంచుకోవడానికి ఎలాంటి స్ట్రాటజీస్ ఉపయోగిస్తాయో మనకు తెలుస్తుంది. ఈ ఆడియో బుక్ని తెలుగులో వినాలనుకుంటే కూకు ఎఫ్ఎంలో అవైలబుల్గా ఉంది, తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు కావాల్సిన పుస్తకాన్ని కూడా వాళ్ళకి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా సజెస్ట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ప్రజెంట్ కూకు ఎఫ్ఎంలో హోలీ స్పెషల్ సేల్ నడుస్తోంది. మార్చి 12వ తారీఖు వరకు హోలీ 60 అనే కోడ్ని వాడితే జస్ట్ 39 రూపాయలకే మంత్లీ సబ్స్క్రిప్షన్ మీరు పొందగలుగుతారు. ఆ తర్వాత అయితే IGS50 అనే కోడ్ని వాడితే మంత్లీ సబ్స్క్రిప్షన్లో 50% డిస్కౌంట్ దొరుకుతుంది. ఈ ఆఫర్ని మిస్ అవ్వకండి, కూకు ఎఫ్ఎంని తప్పకుండా ట్రై చేయండి. ప్రజెంట్ కోకా కోలా అనేది మార్కెట్లో ఆల్మోస్ట్ ఒక మోనోపోలీని క్రియేట్ చేసేసింది. మార్కెట్లో ఉన్న మ్యాక్సిమం సాఫ్ట్ డ్రింక్స్ అన్నీ కూడా కోకా కోలా లేదా పెప్సీ అండర్లోనే ఉంటాయి. మిరిండా, మౌంటైన్ డ్యూ, సెవెన్అప్ లాంటివి పెప్సికో అండర్లో ఉన్నాయి. అలాగే థమ్సప్, మాజా, ఫాంటా, స్ప్రైట్, లిమ్కా లాంటివి కోకా కోలా కంపెనీలో ఉన్నాయి. కానీ ఒకప్పుడు ఇండియాలో ఈ పెప్సీ మరియు కోకా కోలా మన ఇండియన్ సాఫ్ట్ డ్రింక్ అయినటువంటి క్యాంపా కోలా ముందు ఏమాత్రం పోటీ ఇచ్చేవి కాదు. మరి అలాంటి క్యాంపా కోలా కంపెనీ ఎందుకు ఫెయిల్ అయిందో ఇప్పుడు చూద్దాం. హిస్టరీ ఆఫ్ క్యాంపా కోలా. ఈ క్యాంపా కోలా అనేది 70s and 80s చాలామందికి ఫేవరెట్ డ్రింక్ అని చెప్పాలి. ఈ క్యాంపా కోలా గురించి చెప్పుకునే ముందు మనం కోకా కోలా గురించి కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే క్యాంపా కోలా సక్సెస్ అండ్ ఫెయిల్యూర్లో కోకా కోలా కూడా మెయిన్ రోల్ని ప్లే చేసింది. 1947 ఆగస్టు 15 ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇండియాలో పాలిటిక్స్, ఎకనామిక్స్, ఇంకా మార్కెట్లో చాలా చేంజెస్ వచ్చాయి. అప్పట్లో ఇండియాలో సరైన సాఫ్ట్ డ్రింక్స్ లేకపోయేవి. దీన్ని ఆపర్చునిటీగా తీసుకుని ఫారెన్ కంపెనీ ఇండియాలో కోకా కోలా బ్రాండ్తో ఒక డ్రింక్ని లాంచ్ చేయాలి అనుకుంది. దానికోసం ఇండియా కంపెనీ అయినటువంటి ప్యూర్ సాఫ్ట్ డ్రింక్ గ్రూప్తో అగ్రిమెంట్ చేసుకుని ఇండియాలో ఎంటర్ అయింది. కోకా కోలా వచ్చిన కొద్ది సంవత్సరాల్లోనే ఇండియాలో మంచి గుర్తింపును సంపాదించుకుంది. 1958 కోకా కోలా ఎక్స్పోర్ట్ కార్పొరేషన్ అనే పేరుతో ఒక ఐడెంటిటీని రిజిస్టర్ చేయించుకుంది. తరువాత 1959 కేవలం 4 లక్షల ప్రాఫిట్ని సంపాదించింది. ఆ తర్వాత అలా పెంచుకుంటూ 1971వ సంవత్సరం వచ్చేసరికి 3.34 కోట్ల వరకు ప్రాఫిట్ని సంపాదించింది. ఈ కోకా కోలా డ్రింక్లో మెయిన్ పార్ట్ అయినటువంటి కాన్సన్ట్రేటర్ని అమెరికాలోని వాళ్ళ ప్లాంట్ నుండి ఇంపోర్ట్ చేసుకునేవారు. దీనికి రీజన్ ఏంటంటే కోకా కోలా కంపెనీ తన సీక్రెట్ ఇంగ్రీడియంట్ని ఎవరితోనూ షేర్ చేసుకునేది కాదు. 1973వ సంవత్సరంలో ఇండియా ఒక పాలసీని రిలీజ్ చేసింది. అదేంటంటే FERA, ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్. అంటే ఈ పాలసీ ప్రకారం ఏ కంపెనీ అయినా సరే తమ లైసెన్స్ని రెన్యువల్ చేయిస్తూ ఉండాలి. అలాగే ఈ పాలసీలో 2 కండిషన్స్ని ఫాలో అవ్వాలి. అందులో మొదటిది ఏంటంటే వచ్చిన లాభంలో 60% ఇండియన్ కంపెనీతో షేర్ చేసుకోవాలి. ఇక రెండోది వాళ్ళు తయారు చేసే ప్రొడక్ట్స్కి సంబంధించినటువంటి టెక్నికల్ ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకోవాలి. అంటే వాళ్ళ సీక్రెట్ ఇంగ్రీడియంట్ని బయట పెట్టుకోవాలి. కానీ కోకా కోలా కంపెనీ ఈ 2 కండిషన్స్కి ఒప్పుకోలేదు. ఈ పాలసీ వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఫారెన్ కంపెనీలు కూడా గవర్నమెంట్తో చర్చలు జరుపుతూ ఉండేవి. కానీ ఇదే టైంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని అనౌన్స్ చేశారు. ఎమర్జెన్సీ వల్ల ఇండియాలో పొలిటికల్, ఎకనామికల్, ఇంకా మార్కెట్లో చాలా చేంజెస్ వచ్చాయి. దీనివల్ల కోకా కోలా కూడా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. April 1977 గవర్నమెంట్ చేంజ్ అయింది. మొరార్జీ దేశాయ్ PM అయ్యారు. కానీ ఈయన కూడా కోకా కోలా లైసెన్సుల్ని రిజెక్ట్ చేశారు. ఎందుకంటే కోకా కోలా 60% షేర్ని ఇవ్వడానికి ఒప్పుకుంది.
కానీ వాళ్ళ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ని మాత్రం బయట పెట్టడానికి ఒప్పుకోలేదు. దీంతో లైసెన్స్ రద్దయింది. ఆ తర్వాత కోకాకోలా ఇండియా నుండి తన బిజినెస్ ని క్లోజ్ చేసింది. కోకాకోలా వెళ్ళిపోయిన తర్వాత ఆ స్పేస్ ని కవర్ చేయడం కోసం ఇండియన్ గవర్నమెంట్ సొంతంగా ఒక కంపెనీని స్టార్ట్ చేసింది. దాని పేరే 77. ఈ ప్రొడక్ట్ కి చాలా మార్కెటింగ్ చేశారు, అయినా సరే ప్రజలకి టేస్ట్ నచ్చకపోవడంతో ఫలితం అంతగా రాలేదు. దీంతో మెల్లగా 1983 వచ్చేసరికి ఈ 77 కోలా మార్కెట్లో మాయమవుతూ వచ్చింది. ఇంకో పక్క కోకాకోలా మ్యానుఫ్యాక్చరింగ్ ఆగిపోవడంతో ప్యూర్ సాఫ్ట్ డ్రింక్ వాళ్ళకి ఎంప్లాయీస్ నుండి ఎంప్లాయ్మెంట్ ప్రెషర్ పెరిగింది. అప్పుడే ప్యూర్ సాఫ్ట్ డ్రింక్ ఓనర్ అయినటువంటి చరణ్జీత్ సింగ్ సొంతంగా ఒక సాఫ్ట్ డ్రింక్ లాంచ్ చేయాలి అని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్టుగానే 1977 సంవత్సరంలో క్యాంపాకోలా పేరుతో సాఫ్ట్ డ్రింక్ని మార్కెట్లో లాంచ్ చేశారు. ఈ క్యాంపాకోలా ట్యాగ్ లైన్ ఏంటంటే ద గ్రేట్ ఇండియన్ టేస్ట్. ఈ క్యాంపాకోలా మార్కెట్లోకి రాగానే పార్లే గ్రూప్ అండర్లో ఉన్నటువంటి థమ్సప్కి గట్టి పోటీ ఇచ్చింది. పబ్లిక్ ఈ క్యాంపాకోలా టేస్ట్ని ఎంతగానో ఇష్టపడేవారు. రోజులు గడిచే కొద్దీ ఈ క్యాంపాకోలా తన మార్కెట్ షేర్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వచ్చింది. ఈ క్యాంపాకోలా ఇంత ఫేమస్ అవడానికి రీజన్ ఏంటంటే కోకాకోలాకి ఇది బెస్ట్ ఆల్టర్నేటివ్గా ఉండేది. అలాగే మార్కెట్లో వచ్చిన తర్వాత డిఫరెంట్ ఫ్లేవర్స్ని కూడా లాంచ్ చేసింది. అందులో క్యాంపా ఆరెంజ్, క్యాంపా లైమ్ అండ్ లెమన్, ఈ ఫ్లేవర్స్ కూడా పబ్లిక్కి ఎంతగానో నచ్చాయి. క్యాంపాకోలా యొక్క ర్యాపిడ్ ఎక్స్పాన్షన్కి గల కారణం ఏంటంటే మార్కెట్ స్ట్రాటజీ అనే చెప్పాలి. ఇది తన అడ్వర్టైజ్మెంట్స్తో యూత్ని టార్గెట్ చేసింది. ఇంకా అప్పట్లో అందరూ ఎంతగానో ఇష్టపడేటువంటి సెలబ్రిటీ సల్మాన్ ఖాన్ని దీని యొక్క బ్రాండ్ అంబాసిడర్గా చేసుకుంది. ఇలా మెల్లమెల్లగా ఇండియన్ సాఫ్ట్ డ్రింక్ సెక్టార్ యొక్క లీడర్గా అయిపోయింది క్యాంపాకోలా కంపెనీ. ఢిల్లీలో క్యాంపాకోలా 4 కంపెనీస్ని ఓపెన్ చేసింది. ఆల్ ఓవర్ ఇండియాలో చూసుకుంటే 50కి పైగా ఫ్యాక్టరీస్ కూడా ఉండేవి. క్యాంపాకోలా 15 సంవత్సరాల పాటు మార్కెట్లో టాప్లో నిలిచింది. అప్పుడు క్యాంపాకోలాకి కాంపిటీటర్గా కేవలం థమ్సప్ మాత్రమే ఉండేది. కానీ క్యాంపాకోలా సక్సెస్ ఎక్కువ రోజులు ఉండలేకపోయింది. 1991 సంవత్సరంలో పివి నరసింహారావు గవర్నమెంట్ పాలసీని చేంజ్ చేశారు. ఎకానమీని లిబరలైజ్ చేయడం వల్ల ఫారెన్ కంపెనీస్కి ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం వచ్చింది. అంటే ఫోర్డ్, టొయోటా, సోనీ, శాంసంగ్, నోకియా ఇలాంటి చాలా కంపెనీలు ఇండియాలోకి ఎంటర్ అయ్యాయి. సో సరిగ్గా అదే టైంలో కోకాకోలా కూడా 1992 ఇండియాలో రీఎంట్రీ ఇచ్చింది. గవర్నమెంట్ చేంజ్ అయ్యే 2 సంవత్సరాల ముందే పెప్సీ కూడా రీఎంటర్ అయింది. ఇప్పుడు కోకాకోలా అండ్ పెప్సికో స్ట్రాటజీస్ ఏంటో చూద్దాం. పెప్సికో అండ్ కోకాకోలా ఏ దేశానికి వెళ్ళినా సరే మెయిన్గా 2 స్ట్రాటజీలని ఫాలో అవుతాయి. మొదటిది ఏంటంటే ఆ దేశంలో ఉండే కంపెనీస్ని కొని వాటిని క్లోజ్ చేయడం లేదా వాటిని కోకాకోలాలో మెర్జ్ చేసుకోవడం చేస్తాయి. ఇక రెండోది ఏంటంటే ఏదైనా కంపెనీ వాళ్ళ ఆఫర్ని రిజెక్ట్ చేస్తే వీళ్ళ ఫండింగ్ని, నెట్వర్క్ని వాడుకుని ఆ బిజినెస్ని ఆల్మోస్ట్ డిస్ట్రాయ్ చేసేస్తాయి. ఈ 2 స్ట్రాటజీస్ని కోకాకోలా థమ్సప్ మీద యూజ్ చేసింది. థమ్సప్ పేరెంట్ కంపెనీ అయినటువంటి పార్లేజీ థమ్సప్ని సేల్ చేయడానికి రిజెక్ట్ చేస్తే కోకాకోలా థమ్సప్ బాటిల్ని ప్రొడక్షన్ చేసే ఫ్యాక్టరీస్ని కొనేసి బలవంతంగా అక్వైర్ చేసుకుంది. సో ఇలా పార్లేజీ నుండి థమ్సప్ అండ్ లిమ్కాని కొనుక్కుని మెల్లమెల్లగా కోకాకోలా మార్కెట్లో లీడర్గా కొనసాగింది. ఇంకో పక్క క్యాంపాకోలాకి కూడా గట్టిగా కాంపిటీషన్ ఇచ్చారు. పెప్సికో ఇంకా కోకాకోలా మల్టీనేషనల్ కంపెనీస్ కావడం చేత ఫండ్స్ బాగా ఉండడంతో మార్కెటింగ్ కోసం ఎంతో మనీని ఖర్చు చేసేవాళ్ళు. ఇంకా ఎన్నో రకాల క్యాంపెయిన్స్ని కూడా నడుపుతూ ఉండేవారు. అలా పబ్లిక్లో పాపులర్ అవడానికి కోకాకోలా ఇంకా పెప్సీకి ఎక్కువ టైం పట్టలేదు. కానీ దీని యొక్క నెగటివ్ ఇంపాక్ట్ క్యాంపాకోలా ఇంకా ఇతర సాఫ్ట్ డ్రింక్స్ మీద పడింది. మార్కెట్లో సాఫ్ట్ డ్రింక్స్ కాంపిటీషన్ బాగా పెరిగిపోయింది. దీని కారణంగా ఎన్నో చిన్న చిన్న కోలా బ్రాండ్ ఫ్యాక్టరీస్ అన్నీ ఆగిపోయాయి. 2001 సంవత్సరం వరకు క్యాంపాకోలా కూడా తన ఢిల్లీ బేస్డ్ ప్లాంట్ని క్లోజ్ చేయలేక తప్పలేదు. ఇక 2009 సంవత్సరం వచ్చేసరికి క్యాంపాకోలా కేవలం హర్యానాలో మాత్రమే ఉండేది. మరి ఇప్పుడు ఈ క్యాంపాకోలా ఎలా కోకాకోలా అండ్ పెప్సీకి గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధపడిందో చూద్దాం. రిలయన్స్ అక్వైరింగ్ క్యాంపాకోలా. మీరు అనుకోవచ్చు, అసలు ఈ క్యాంపాకోలాని రిలయన్స్ 22 కోట్లు పెట్టుకుని ఎందుకు అక్వైర్ చేసుకుంది? కొత్తగా ముఖేష్ అంబానీ ఒక కోలా బ్రాండ్ని స్టార్ట్ చేయొచ్చు కదా అనుకోవచ్చు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అంబానీ సొంతంగా ఒక బ్రాండ్ని లాంచ్ చేస్తే అది మార్కెట్లో పాపులర్ అవడానికి చాలా టైం తీసుకుంటుంది. అందుకే రిలయన్స్ క్యాంపాకోలాని అక్వైర్ చేసుకుంది. అలాగే మీరు అనుకోవచ్చు స్పెసిఫిక్గా ఈ క్యాంపాకోలానే ఎందుకు అక్వైర్ చేసుకుంది, వేరే ఏదైనా బ్రాండ్ని తీసుకోవచ్చు కదా అని. ఇక్కడ రీజన్ ఏంటంటే ఈ క్యాంపాకోలాకి ఒకప్పుడు చాలా బ్రాండ్ వాల్యూ ఉండేది.
ఇంకా పబ్లిక్లో కూడా ఈ బ్రాండ్కి రికగ్నేషన్ ఉంది. దీన్ని అక్వైర్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసుకోవాలంటే రిలయన్స్ ఇండస్ట్రీ యొక్క 45th యాన్యువల్ జనరల్ మీటింగ్ని చూడాల్సిందే. ఈ మీటింగ్లో కంపెనీ ఎఫ్ఎంసీజీలోకి ఎంటర్ అవుతుంది అని అనౌన్స్ చేశారు. ఈ అనౌన్స్మెంట్తో మనకు క్లియర్గా అర్థమవుతుంది టెక్స్టైల్స్, ఎనర్జీ, రీటైల్ అండ్ టెలికమ్యూనికేషన్ లాంటి సెక్టార్స్లో సత్తా చూపించిన తరువాత కూడా రిలయన్స్ ఎఫ్ఎంసీజీ సెక్టార్ని కూడా డామినేట్ చేయాలి అని ప్లాన్ వేసింది. ఎందుకంటే బేసిక్గా ఈ ఎఫ్ఎంసీజీ సెక్టార్ 4th లార్జెస్ట్ సెక్టార్. ఇంకా ఇది మెయిన్గా 3 కేటగిరీస్లో డివైడ్ అయి ఉంటుంది. ఫుడ్ అండ్ బెవరేజెస్, హెల్త్ కేర్, ఇంకా హౌస్ హోల్డ్ అండ్ పర్సనల్ కేర్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అందుకే రిలయన్స్ ఈ సెక్టార్లోకి ఎంటర్ అయ్యి ఇండియన్ ఎకానమీ యొక్క 4th లార్జెస్ట్ సెక్టార్లో కూడా తన సత్తా చాటాలి అని డిసైడ్ అయింది. అందుకే ఈ క్యాంపా కోలాతో బెవరేజెస్ మార్కెట్లో కూడా ఒక డిస్రప్షన్ని తీసుకురావాలి అని చూస్తోంది. టెలికాం సెక్టార్లో జియోతో ఫాలో అయిన స్ట్రాటజీనే ఈ బెవరేజెస్ మార్కెట్లో కూడా అప్లై చేయాలి అనుకుంటోంది. కొంతమంది ఎక్స్పర్ట్స్ అయితే జియోకి Jio 2.0 అనే పేరును కూడా ఇచ్చారు. కానీ మనం చూసుకుంటే జియో యొక్క సక్సెస్కి మెయిన్ రీజన్ ఏంటంటే ఇతర టెలికాం కంపెనీస్ దగ్గర ఫండ్స్ ఇంకా రీసోర్సెస్ ఎక్కువగా లేవు. అందుకే జియో ఈజీగా టెలికాం కంపెనీస్ని వెనక్కి నెట్టగలిగింది. కానీ ఎఫ్ఎంసీజీ సెక్టార్ గురించి చెప్పుకుంటే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి అందరి దగ్గర ఫండ్స్ ఇంకా రీసోర్సెస్ బాగానే ఉన్నాయి. ఇవి కూడా రిలయన్స్కి ఈక్వల్గా కాంపిటీషన్ని ఇవ్వగలుగుతాయి. కొంతమంది ఎక్స్పర్ట్స్ అంటున్నది ఏంటంటే రిలయన్స్ నిర్మా మూమెంట్ లాంటి ప్లాంట్ పైన వర్క్ చేస్తుంది. ఈ నిర్మా మూమెంట్ ప్లాంట్ గురించి తెలుసుకునే ముందు క్యాంపా కోలాని ఆల్రెడీ జియో మార్ట్లో సేల్ చేయడం మొదలుపెట్టారు. ఈ ప్లాట్ఫామ్లో క్యాంపా కోలాది 600 ml బాటిల్ ప్రైస్ వచ్చి 15 rupees పెట్టారు. ఇంకా 2 liter బాటిల్ ప్రైస్ 49 rupees మాత్రమే పెట్టారు. అదే మనం పెప్సీ ఇంకా కోకాకోలా 2 liter బాటిల్ ప్రైస్ చూసుకుంటే 95 rupees ఉంది. ఇక్కడ రిలయన్స్ క్యాంపా కోలా ప్రైస్ని ఆల్మోస్ట్ హాఫ్కి తీసుకొచ్చింది. నిర్మా కూడా 90s ఇలాగే ప్రైస్ గేమ్ ఆడింది. అప్పట్లో పిఎన్జీ అండ్ హిందుస్థానీ యూనిలీవర్ లిమిటెడ్ లాంటి పెద్ద కంపెనీస్ నిర్మాని మార్కెట్లోకి రానివ్వకుండా అడ్డుపడుతూ ఉండేవి. అప్పుడు నిర్మా కంపెనీ వాషింగ్ పౌడర్ని మార్కెట్ ప్రైస్తో పోల్చి దాదాపు 75% వరకు ప్రైస్ని తగ్గించి అమ్మడం మొదలుపెట్టింది. ఇలా చేయడంతో చాలా తక్కువ టైంలోనే ప్రతి ఇంట్లోనూ ఈ నిర్మా తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది. కానీ ఈ సక్సెస్ ఎక్కువ రోజులు ఉండలేకపోయింది. నిర్మాకి కాంపిటీటర్గా మార్కెట్లో హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ తక్కువ ప్రైస్ కేటగిరీలో వీల్ వాషింగ్ పౌడర్ని లాంచ్ చేసింది. ఇలా వీల్ని తీసుకొచ్చిన తర్వాత తన మార్కెట్ షేర్ని పెంచుకుంది, ఇంకా నిర్మాను వెనక్కి నెట్టేసింది. సో ఈ లో ప్రైసింగ్ అనే స్ట్రాటజీ క్యాంపా కోలాకి ఎంతవరకు వర్కౌట్ అవుతుందో వెయిట్ చేసి చూడాలి. కానీ ఖచ్చితంగా చెప్పొచ్చు పెప్సికో అండ్ కోకా కోలా మాత్రం క్యాంపా కోలాకి గట్టి పోటీని ఇవ్వబోతున్నాయి అని. అలాగే రిలయన్స్ అక్వైర్ చేసుకుంది కాబట్టి ఈ క్యాంపా కోలా కూడా మార్కెట్లో ఒక సెన్సేషన్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే రిలయన్స్ దగ్గర చాలా స్ట్రాంగ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఉంది. దాదాపుగా 16,700 స్టోర్లు 7,000 డిఫరెంట్ సిటీస్లో ఉన్నాయి. ఈ స్టోర్స్ కారణంగా ఈ క్యాంపా కోలాని ప్రజల్లో తొందరగా చేరుకునేలా చేయొచ్చు. ఇదే కాకుండా జియో మార్ట్ లాంటి ఒక సప్లైని కూడా ఉపయోగించుకుని క్యాంపా కోలాని ప్రతి చిన్న స్టోర్లోకి అవైలబుల్గా ఉండేటట్టు చేస్తారు. సో ఒక భారతీయ బ్రాండ్ అయినటువంటి ఈ క్యాంపా కోలా మళ్ళీ ఫ్యూచర్లో రావాలి అని కోరుకుంటూ ఈ వీడియోని ముగిస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.